కదంబ చెట్టు కథ ట్రీటైల్ కదంబ ఐయుఏలో మనం పార్కులో కూర్చుండగా యుకాలో మనం పార్కులో కూర్చుండగా చాలా విపరీతంగా ఆకాశగంగా కురుస్తుంది పూణేలో ఐయుసిఏఏ అనేది పూణే యూనివర్సిటీలో ఖగోళ శాస్త్ర పరిశోధన సంస్థ మనం ఇప్పుడు ఒక ముఖ్యమైన చెట్టు క్రింద కూర్చున్నాము ఈ చెట్లను హిందీలో కదంబ అంటారు శ్రీకృష్ణ భగవాను స్తిస్తూ వ్రాసిన ఇమ్స్లో హిందీ పండితుడకు సూరదాసు ఈ చెట్టును అమరమైనదిగా గుర్తించాడు యమునా నది ప్రవహించే చోట శ్రీకృష్ణుడు ఈ చెట్టు క్రిందనే వేణువును మ్రోగిస్తూ నిలబడేవాడు అన్ని రకాల పూలలో నింపబడి టెన్నిస్ బంతిలా కనిపించే ఇది కదంబ చెట్టు యొక్క పండు ఈ కదంబ వృక్షము ఖగోళ శాస్త్ర సంబంధమైన ప్రాముఖ్యతను సంతరించుకున్నది ఖగోళ శాస్త్రజ్ఞుడు ఆర్యభట్ట ఈ కదంబ చెట్లపై ఉన్న పూలను చూసి భూమి గురుత్వాకర్షణ శక్తికి మనుషులు ఎలాగైతే ఆకర్షింపబడతారో అలాగే ఈ పండ్లపై పూలు ఉన్నవని ఊహించాడు నేనే ఈ పండ్లపై ఒక చిన్న పుల్ల గుచ్చి ఇది ఒక మనిషిలా గుర్తిస్తాను అలాగే మరొక పుల్లను ప్రక్కకు క్రిందికు గుచ్చుతాను ఈ మొత్తం భూమంతా మనుషులతో నిండిపోయింది కానీ ఎవరైతే ఈ పండు క్రింద భాగంలో ఉన్నారో వారు మాత్రం ఎప్పటికీ పడిపోరు ఎందుకంటే అది భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తి మొత్తం మనుషులందరూ భూమిపై ఏ చోట నిలబడినా భూమి గురుత్వాకర్షణ శక్తి వల్ల మరలా మధ్యకి వస్తారు అలానే ఈ అందమైన కదంబ వృక్షం కూడా ఖగోళ శాస్త్ర ప్రాముఖ్యతను సంతరించుకుంది